హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మీ అందరికోసం నేను ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో ద బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నాకు ఎప్పుడైతే టైం ఉంటుందో ఆ టైంలో నేను వీడియో తీసి పెడతా ఉన్నాను ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే లేదు. ఇక్కడ నేను ఇప్పుడు చూపించేటువంటిది, ఇక్కడ ఇవన్నీ బ్యాంక్ టవర్స్ అన్నమాట. ఇంకొకటి ఇండస్ట్రియల్ ఏరియాకు మేము విజిట్ చేస్తాము, అంటే మేము సైట్కి వెళ్ళాము. సైట్ నుంచి మళ్ళీ రిటర్న్ గోయింగ్ టు బ్యాక్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నాము. ఆఫీస్కి వెళ్ళే టైంలో మాకు కనపడినటువంటి అంత ఛానసలు తీసాను కానీ, బట్ నేను వాయిస్ రికార్డ్ ఇవ్వలేదు. అంత ఫ్లైఓవర్ మీదనే వెళ్తామన్నమాట. అరౌండ్ 30 కిలోమీటర్స్ దాకా ఫ్లైఓవర్ ఉంటుంది, 20 కిలోమీటర్ దాకా. రిమైన్ ఇంకా ఉంటుంది. ఇక్కడ కనిపించేటివి అంతా ఇండస్ట్రియల్ అనమాట. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, అవంతా అవే అనమాట బ్యాక్ సైడ్ కనిపించేది. ఇక్కడ వచ్చేసి మనకు స్టేడియం కూడా కనబడతా ఉంది, ఫుట్బాల్ స్టేడియం. దీనికంటే పెద్ద స్టేడియం ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి పెట్టాను చూడండి. స్టేడియం పక్కలోనే ఫ్లైఓవర్స్ చాలా ఉంటాయి, ఫ్లైఓవర్స్ ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి ఇండస్ట్రియల్ ఏరియా చుట్టే అంత ఫ్లైఓవర్స్ ఉన్నాయి. మొత్తం రౌండ్ సర్కిల్ కోణించి ఎంత హైట్ కావాలన్నా అంత హైట్ ఉన్నాయి. బాగుంటుంది ఇక్కడ ఈ ఏరియాలో విజిట్ చేసేకి, బట్ టాప్ వ్యూ నుంచి చూస్తేనే బాగుంటుంది. డౌన్ సైడ్ నుంచి కాదు, అదే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ ఎల్ఏ కార్లన్నీ ఇంత చీమలు వెళ్ళినట్టు వెళ్తూ ఉన్నాయి చూడండి. ఎంత జూమ్ చేసినా కూడా అవి చూపిస్తున్నాను. ఎందుకంటే మేము కార్లో కూర్చొని ఉన్నాం, బస్సు అయితే కొంచెం హైట్గా ఉండేది, ఇంకా మంచి క్లారిటీగా తీసేవాడిని. సో మీ అందరికీ నచ్చుతుంది ఇవన్నీ అనుకుంటున్నాను. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇక్కడ మనకి మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరింగ్తో రెడీ చేస్తున్నటువంటి కార్లు కానీ, లేకుంటే ఇంకా ఏదైనా ఒక ఫర్నిచర్ షాప్స్ కానీ, ఇవంతా ఎక్కువ కార్ షాప్స్ ఫర్నిచర్ షాప్సే ఎక్కువ ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలి అంటే కార్ షాపులు ఫర్నిచర్ షాపులు ఎక్కువ అన్నమాట. ఇక్కడ బిల్డింగ్స్ కానీ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, ఇవంతా చాలా లగ్జరీస్గా ఉంటాయి అసలు. ఇవన్నీ హాస్పిటల్స్ అన్నమాట. ఈ హాస్పిటల్స్ ఇవంతా మొత్తం అంతా గవర్నమెంట్ ఓరియంటెడ్ అనమాట. ఇక్కడ లోకల్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బ్యాంక్స్ హాస్పిటల్సే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ వచ్చేసి బ్యాంక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది విల్లాస్ అనమాట. ఈ విల్లాస్ చాలా చాలా బాగున్నాయి, అందుకనే జూమ్ చేస్తూ ఉన్నాను. ఇంకా కానీ కుదరట్లేదు, చూడసేయాలి కదా. కానీ ఇక్కడ ఎన్ని చెట్లు ఇంటి దగ్గరనే మాత్రమే ఉంటాయి, అంటే బయట అక్కడ ఇక్కడ ఎక్కడా ఉండవు అన్నమాట. ఇది చూడండి ఈ విల్లా. మన సైడ్ ఓ ఎమ్మెల్యేలు ఓ రేంజ్లో కూడా కట్టుకోరు అనమాట. ఇక్కడ ఒక చిన్న మోస్తారుగా ఉన్నా కానీ ఒక రేంజ్లో ఉంటారు, అంటే చిన్న కంట్రీ కాబట్టి బాగా డెవలప్డ్. ఫుల్ మనీ ఉంది వాళ్ళకి, చూస్తున్నారు కదా. ఇది కువైట్ సిటీ మొత్తం అంతా ఇది చేస్తున్నాను, వీడియో చేసి మీకోసం పెడుతూ ఉన్నాను. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీకు ఇంకా ఏమన్నా ఇంకా అప్డేటెడ్గా ఇంకా నేను ఇంకా వీడియోస్ తీసి మీకోసం అని పెడతాను. మళ్ళీ లైక్ షేర్ కామెంట్ పెట్టండి. అందులోనూ ఇక్కడ కాక ఏవి ఉన్నాయి కదా, ఈతకాయలు లేదు ఖర్జూరాలు, ఖర్జూరాల తోటలు ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి టవర్స్ అనమాట, పానాసోనిక్ టవర్స్ అని. చాలా బాగుంటాయి ఇక్కడ, మొత్తం అంతా టవర్స్ ఇక్కడ. ఇది మేము సిటీ, మేము ఆఫీస్కి వెళ్ళేది ఈ ఆఫీస్ నుంచి మాకు కొంచెం దూరం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ రీచ్ అయిపోతూ ఉన్నాం మేము. ఇది లేబర్ కోర్ట్ అనమాట. లేబర్ కోర్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైనా లేబర్ ఇష్యూస్ వస్తే, ఇక్కడ ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళు కానీ మనకు కానీ ఏమైనా వస్తే కోర్టును ఆశ్రయించే దానికోసమని పెట్టారు. బట్ ఎలా ఆ ప్రాసెస్ అంతా మనకు తెలియదు, బట్ దానివల్ల న్యాయం జరుగుతుంది కూడా అనుకుంటున్నాను. బట్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, 6 మంత్స్ అట్లా అవుతుందన్నారు చాలామంది. ఇవి వచ్చేసి ట్విన్ టవర్స్, చాలా పెద్దగా ఉంటాయి అన్ని టవర్స్. ఈ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఉంటాయి చాలా పెద్ద టవర్స్. ఇప్పుడు నేను చూపించుకుంటూ పోయేదంతా మా ఆఫీస్ సైడే ఉంటుంది. ఇవన్నీ మా ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాయన్నమాట. అంతకుముందు ఒక ఫోటో తీసుకొని కూడా పెట్టాను నేను, ఐ థింక్ సో. ఇది ఈ బిల్డింగ్, ఇక్కడ నుంచి మాకు జస్ట్ 400 కిలోమీటర్ ఉంటుంది మా ఆఫీస్కి. సో అందుకనేసి నేను ఎంత పాజిబుల్ అవుతుందో అంతలో నేను చూపించాలి అనుకుంటున్నా. బట్ కాకపోతే ఇది రొటేషనల్ డబుల్ షిఫ్ట్ లాగా ఉంది, మీకు అలాగే రొటేట్ చేసి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.